అమ్మ చేతి వంటకి స్వాగతం. అమ్మ చేతి వంటలో ఈరోజు టమాటా పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలామంది పప్పు కాంబినేషన్లో రెసిపీని అడుగుతున్నారు, కాబట్టి నేను కామన్గా చేసుకునే టమాటా పప్పుని రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ టమాటా పప్పు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 150 గ్రాముల కందిపప్పుని ఒక కుక్కర్లో యాడ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని అందులో వాటర్ వేసి ఒక అరగంట పాటు ఈ కందిపప్పుని నానపెట్టుకోవాలి. కందిపప్పుని ఇలా నానపెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక 4 మీడియం సైజు ఉండే టమాటాలను తీసుకుని వాటిని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఈ పప్పులోకి యాడ్ చేసుకోండి. అలాగే ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని కూడా ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఈ పప్పులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఇందులోకి మనం ఆల్రెడీ వాటర్ వేసి నానపెట్టాం కాబట్టి వాటర్ యాడ్ చేయట్లేదు. మీకు సరిపోదు అనిపిస్తే ముక్కలు ములిగేటట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక గిన్నెలో వేసి వాటర్ వేసి నానపెట్టుకోండి. టమాటాలు పులుపు ఉంటాయి కాబట్టి చింతపండు ఇందులోకి ఎక్కువ అవసరం లేదు. అలాగే చింతపండు వేయకపోతే టేస్ట్ రాదు కాబట్టి ఇందులో కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి. పప్పుని ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత టమాటా పప్పు కలిసేటట్టుగా గరిటెతో బాగా మిక్స్ చేసుకోండి. పప్పు గుత్తితో కూడా మ్యాష్ చేసుకోవచ్చు, కానీ పప్పు మెత్తగా ఉడికిపోయింది కాబట్టి గరిటెతో కూడా కలుపుకున్న మిక్స్ అయిపోతుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం నానపెట్టుకున్న చింతపండుని ఈ విధంగా గుజ్జు తీసుకుని ఆ గుజ్జుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చింతపండుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోండి. పప్పు కన్సిస్టెన్సీ ఈ విధంగా కొద్దిగా పలచగా ఉంటేనే బాగుంటుంది, మరీ గట్టిగా ఉన్న టేస్ట్ బాగోదు. ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. పప్పు ఉడుకుతుండగా వేరొక బర్నర్ మీద తాలింపు పెట్టుకోవడం కోసం ఒక గిన్నెను పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని తలకొట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే తాలింపు దినుసులన్నింటినీ యాడ్ చేసుకోండి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని యాడ్ చేయండి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 2 యాడ్ చేయండి. అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. ఈ తాలింపుని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించండి. తాలింపు వేగిన తర్వాత ఈ తాలింపుని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తాలింపు యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు పప్పుని ఉడికించండి. ఇలా ఉడికిస్తే పప్పు రెడీ అయిపోతుంది. 2 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ పప్పు రెడీ అయిపోతుంది. పప్పుని మరీ ఎక్కువ ఉడికిస్తే దగ్గరికి అయిపోతుంది, పలచగా ఉంటేనే పప్పు టేస్ట్ బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. పప్పులోకి కారం, ఉప్పు, పులుపు కరెక్ట్గా పడినట్లయితే ఆ పప్పు అద్భుతంగా ఉంటుంది. మనం టమాటా పప్పుని ఏ విధంగా అయితే తయారు చేసుకున్నామో అలాగే బీరకాయ పప్పు, ఆనపకాయ పప్పు, దోసకాయ పప్పు, ఆకుకూరతో కూడా ఇదే విధంగా పప్పుని తయారు చేసుకోవచ్చు. కాకపోతే చింతపండు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అందులో టమాటా యాడ్ చేయం కాబట్టి పులుపు కోసం చింతపండుని కొంచెం ఎక్కువ యాడ్ చేస్తే ఏ వెజిటబుల్ కాంబినేషన్తో చేసినా పప్పు బాగా కుదురుతుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.